పిల్లలు ఇప్పుడు జలచక్రం నమూనా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గుండ్రటి చార్ట్ పేపర్ని తీసుకుని దాన్ని నాలుగు సెక్టర్స్గా విభజించుకుందాం. ఒక సెక్టర్లో అక్యుములేషన్ని చూపిస్తాం, రెండవ సెక్టర్లో ఎవాపరేషన్, మూడవ సెక్టర్లో కండెన్సేషన్, నాలుగవ సెక్టర్లో ప్రెసిపిటేషన్. తర్వాత మరొక చార్ట్ పీస్ని తీసుకుని నీటి బిందువు ఆకారంలో దీనికి సరిపడేంత ఆకారాన్ని మనం కట్ చేసుకుని అందుకి ఒక సెక్టర్ని మనం కట్ చేసుకుందాం. ఒక సెక్టర్ అంటే ఈ సెక్టర్ భాగాన్ని మనం కట్ చేసుకున్నాం. ఈ రెండు భాగాలను కలుపుతూ, ఈ రెండు గుండ్రటి ఆకారాలను కలుపుతూ ఒక డ్రాయింగ్ పిన్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్క దశని సులువుగా నేర్చుకోవచ్చు. ముందుగా అక్యుములేషన్ తర్వాత ఎవాపరేషన్ తర్వాత కండెన్సేషన్, చివరిగా వర్షపాతం, మళ్ళీ అక్యుములేషన్. సో నీరు భూమి మరియు వాతావరణం మధ్య ఒక వలయాకారంలో వలయం రూపంలో సంచరిస్తూ ఉంటుంది. దీన్ని మనం జలచక్రం అని అంటాం. దీన్ని మరొక నమూనా ద్వారా కూడా చూపించవచ్చు. చూడండి, ఒక చిన్న నీటి బిందువుని ఇలా స్టిక్ ఆన్ చేసుకున్నాం. దీన్ని ఇలా తిప్పడం ద్వారా నీటి బిందువు ఈ భూమి మరియు వాతావరణం మధ్య ఒక వలయం రూపంలో రీసైకిల్ అవుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇది కూడా చక్కటి నమూనా. చాలా సులువుగా మీరు తయారు చేస్తారా మరి?